రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల రైతులను ఆదుకోవడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని బద్వేల ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి బద్వేల ఎమ్మెల్యే దాసరి సుధాలు పేర్కొన్నారు. కడప జిల్లా బి కొడూరు మండలంలోని ప్రబలవీడు మేకవారిపల్లి గ్రామ పంచాయతీలలో నూతనంగా నిర్మించిన సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలను బద్వేల ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి దాసరి సుధాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను సైతం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేసి ఆదుకుంటున్నారని వారన్నారు. అదేవిధంగా నివార్ తుఫాన్లో పంటలు దెబ్బతిన్న రైతులకు బద్వేల్ నియోజకవర్గంలో 17 కోట్ల రూపాయల నష్టపరిహారం కింద రైతులకు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ప్రతి గ్రామానికి పక్కా గృహాలు మంజూరు చేసి జగనన్న కాలనీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో 73 సచివాలయాలు మంజూరయ్యాయని అందులో 50 సచివాలయాలు ప్రారంభోత్సవం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రబల వీడు సర్పంచ్ జైరామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి, మేకవారిపల్లి సర్పంచ్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సచివాలయ వ్యవస్థ, ఆర్బీకే వ్యవస్థ గ్రామ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో కూడా ఒక పక్కా బిల్డింగులు కట్టి వారికి అందరికి కూడా ప్రజలందరికీ కూడా సేవ చేసేటువంటి కార్యక్రమంలో మన బద్వేల్ నియోజకవర్గంలో ఉండేటువంటి 73 సచివాలయాలు ఇందులో ఇప్పుడు దాకా ఒక 50 సచివాలయాలను దరిదాపు మనమంతా కూడా ప్రారంభించుకున్నాం. మనందరికీ తెలుసు ఒక సచివాలయంలో దరిదాపు ఈ 5 బిల్డింగులు కూడా ఒక గ్రామ ప్రాంతాల్లో కట్టుకోగలిగితే ఇక్కడ ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో అనేటువంటిది. 1 కోటి రూపాయలకు పైగా ప్రభుత్వ నిధులతో ఈ గ్రామ ఈ సదుపాయం కలగజేయడం జరిగింది. నిజానికి ఇది ఒక మన మహాత్మా గాంధీ గారు కలగన్నటువంటి ఒక గ్రామ స్వరాజ్యానికి ముఖ్యమంత్రి గారు సహకారం చేస్తున్నటువంటి పరిస్థితి ఈనాడంతా మన ముందు కనపడతా ఉంది. అందుకని ప్రజలందరికీ కూడా ఇక్కడనే గొప్ప సదుపాయాలు కలగజేయడం వల్ల ఈ వ్యవస్థ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి గొప్ప వ్యవస్థ రావాలని చెప్పి కూడా ఈనాడు మరి మిగతా నాయకులందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. నిజానికి ఈ మధ్యనే అంటే 2021లో గుడ్ గవర్నెన్స్లో కూడా మన ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయము వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో మొదటి స్థానం సాధించుకున్నాం భారతదేశంలో. అంటే వ్యవసాయం మీద ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద శ్రద్ధ పెడుతున్నారో. రైతులకు ఇప్పుడే మనం నిన్ననే ఇన్పుట్ సబ్సిడీ 550 కోట్ల రూపాయలకు మన రాష్ట్రంలో ఇవ్వబడింది. ఎవరం కూడా ఎక్కడ పైరవీలనేది చేయకుండా అర్హత ప్రాతిపదికంగా ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఉండేటువంటి అన్ని సదుపాయాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఈనాడు కలగజేస్తున్నారు. అందుకనే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గొప్ప ఎత్తున సహకారాలు ఈసారి అందజేస్తున్నారు. మీకు తెలుసుంటుంది ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద గ్రామీణ ఉపాధి పథకం కింద భారతదేశం నంబర్ 1 పొజిషన్లో ఉంది. 30 కోట్ల పని దినాలు కలగజేయాలనేటువంటి ఒక లక్ష్యంతో 12,000 కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడంలో అంటే ఉత్తరప్రదేశ్ కంటే మనం ముందున్నాం. మనంత 500,000 జనాభా ఉన్నాం. బీదలకు ఇళ్ల స్థలాలు 30 లక్షలు ఇస్తే 20 లక్షల ఇళ్ళు ముఖ్యమంత్రి గారు కట్టిస్తున్నారు. కేంద్ర సహాయం మన ముఖ్యమంత్రి గారు తొలిసారి ఈ ముఖ్యమంత్రి అవ్వగానే మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఈ గ్రామ సచివాలయాలు కానీ ఈ ఆర్థికే వ్యవస్థ కానీ పెట్టి ప్రజల వద్దకే పాలన తీసుకురావటం మనం గమనిస్తున్నాము. సార్ ఏ విధంగా అయితే పాదయాత్రలో చెప్పిన పథకాలన్నింటినీ ప్రజల వద్దకు తీసుకురావడానికి సచివాలయ వ్యవస్థ ఎంతనో ఉపయోగపడిన విషయం అనేది తెలుసు. ఈ సచివాలయ వ్యవస్థ కానీ ఆర్థికే వ్యవస్థ కానీ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఈ సిస్టమ్ని స్టడీ చేసి వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకోవడమే ఈ సిస్టమ్ సక్సెస్ని ఇది ఒక నిరూపణ అవుతుంది దీనికి. అదే కాకుండా ఇంతకుముందు వ్యవసాయం దండగా అనుకున్న చోటనే మన ముఖ్యమంత్రి గారు ఆర్బీకే సిస్టమ్ ఇవన్నీ పెట్టి విత్తన దశ నుంచి పంట చేతికి వచ్చేంత వరకు రైతుకి ప్రతినిత్యం ఆయన తోడు ఇవ్వటము ఈ వివిధ పథకాలు ఇవ్వటము ఇవన్నీ కూడా ఈ సక్సెస్కి మూల కారణం. ఒకటే కాకుండా ఇంతకుముందు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వాళ్లకు
ఏదైనా మెయిల్ అనేది ఎంతనో లేట్ గా జరిగేది దానివల్ల ఉపయోగం కూడా ఏముండేది కాదు ఇప్పుడైతే అనుక మనం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కి 2021 నవంబర్ లో జరిగిన జాబర్ తుఫాన్ వలన ఎంత పంట నష్టానికి అన్నిటికి విత్ ఇన్ 2.5 మంత్స్ ఇప్పటికే మనకు మన నియోజకవర్గానికి 17 కోట్ల రూపాయలు మంజూరు చేశారని ఇలా ప్రతి విషయంలోనూ రైతుకు అండదండగా ఉండటం కానీ ప్రజలకు కానీ అంత చేరువగా ఉండడానికి ఈ సిస్టమ్ सूर्यादीनाम्नवानाङ्ग्रहाणाम् अयम हॉर्ट द सुम हॉर्ट दास्तो मैडम अयम हॉर्ट द सुम हॉर्ट दास्तो प्रतिष्ठित वस्तु राइट राइट तसेत हे रस्तो एवरो आयने कोटने पाला देने कोटने बलेगु स्टेम कदातो अयम हॉर्ट द सुम हॉर्ट दास्तो सुप्रतिष्ठित वस्तु सुम हॉर्ट काले सूर्या दीनाम चले बडो ट्रेन बडो बृहस्पति